फ्रेंड्स वेलकम टू क्यूटीज किचन अंडी नेनु चेयबोतुन्ना रेसिपी फिश करी चेस्तुन्नानंडी चूडंडी नेनु कावाल्सिन पदार्थालु अंटे मुंदु नेनु मीकु चेप्तानु चूडंडी नेनु 1 केजी फिश तीसुकुन्नानंडी 1 केजी फिश तीसुकुन्नानु इप्पुडु कावाल्सिन पदार्थालु अंटे चेप्तानु फिश कड़गी पक्कन पेट्टेसुकोवाली चूडंडी 10 लवंगालु ఒక స్పూన్ మిరియాలు అండి కొద్దిగా కొబ్బరి అండి ఒక చిన్న పచ్చడి అయితే చాలు కొద్దిగా ఉప్పు అండి కల్లుప్పు తీసుకోవాలి కొద్దిగా పసుపు ఒక స్పూన్ పసుపు 2 స్పూన్ కారం అండి ఒక స్పూన్ జీలకర్ర అండి గరం మసాలా అండి మెంతులు అండి ఒక స్పూన్ ఒక స్పూన్ ధనియాల పౌడర్ అండి ధనియాలు కూడా తీసుకోవచ్చు నా దగ్గర పౌడర్ ఉంది నేను పౌడర్ తీసుకుంటాను 1 స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అండి ఫ్రెష్ గా అప్పుడప్పుడే రుబ్బాను 5 పచ్చిమిర్చి అండి కొద్దిగా కరివేపాకు రెబ్బలు ఒక 4 నుంచి 5 టమాటాలు తీసుకోవాలి ఎర్రి నా దగ్గర చిన్నయి ఉన్నాయండి ఎల్లిగడ్డలు అయితే నేను ఒక 5 తీసుకుంటున్నాను కొత్తిమీర కట్ట ఒకటి చూడండి కొద్దిగా మనకు చింతపండు నానబెట్టుకోవాలి అంటే మనకు ఎంత పులుసు చేస్తున్నామో దాన్ని సరిపడ నానబెట్టుకోవాలి నేనైతే ఒక 50 గ్రామ్స్ నానబెట్టానండి ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్తాను చూడండి ఇప్పుడు మనము టమాటాలు తీసుకొని ఇది మిక్సీ చేసుకోవాలండి మిక్సీ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయలు కూడా మనం మిక్సీ చేసి పెట్టుకోవాలండి పీసెస్ లా కూడా మనం బగారిచ్చుకోవచ్చు కానీ ఏమైతుందంటే మా పిల్లలు ఉన్నారు కదండి ఇట్లా తీసి పక్కన పెడుతూ ఉంటారు కాబట్టి మనం పేస్ట్ చేసుకుంటే ఏది వేస్ట్ కాకుండా మంచి శుభ్రంగా తినేస్తారు కాబట్టి నేను చూడండి ఇప్పుడు మనం ఫిష్ ని అది ఉప్పు కొద్దిగా పసుపు వేసి కలిపి పక్కన పెట్టేసుకోవాలండి పక్కన పెట్టేసుకుందాము చూడండి ఉప్పు కొంచెం కల్లుకు ఇంకా పసుపు వేసి మొత్తం మంచిగా ముక్కలు కలిసేలా ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవాలండి ఇలా పెట్టుకుంటే మనం కర్రీలా మనకు పీసెస్ చపతనం ఉండకుండా చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇవి తలకాయలు కూడా నేను వేసేస్తున్నానండి దీంట్లోనే పులుసులోనే బాగుంటుంది టేస్ట్ ఇది ఏం చేప మీకు చెప్పలేదు కదండి ఇది చేప నేను బొచ్చులు తీసుకున్నానండి బొచ్చులు అంటారు చేప పేరు బొచ్చ బొచ్చ అంటారు కదా ఆ చేప అండి ఇది రౌ చేప కాదు చాలా టేస్ట్ ఉంటుందండి ఇది కూడా చూడండి కొబ్బరి మనము గసగసాలు కొబ్బరి వేసి మనం మిక్సీ పట్టి ఇది కూడా పేస్ట్ లా చేసి పెట్టుకోవాలండి పక్కన దాని తర్వాత ధనియాలు ఇంకా మెంతులు జీలకర్ర ఇంకా ఇది లవంగాలు మిరియాలు కలిపి మనం పేస్ట్ చేసుకోవాలండి ఇది కూడా పేస్ట్ అయినా సరే పౌడర్ అయినా సరే అండి నేను పౌడర్ చేసి పెట్టుకుంటున్నాను ధనియాలు లేవు నా దగ్గర అయితే నేను ధనియాల పౌడర్ తీసుకున్నాను కొద్దిగా జీలకర్ర ఒక స్పూన్ మెంతులు ఇవన్నీ నేను పౌడర్ చేసి పెట్టుకుంటాను చూడండి జీలకర్ర మెంతులు ధనియాలు ఇంకా లవంగాలు మనము పౌడర్ చేసుకునే ముందు ఫ్రై చేసుకోవాలండి దొరగా కొంచెం ఫ్రై చేసుకొని మనం పౌడర్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మిరియాలు సెపరేట్ గా మనం పొడి చేసుకొని పెట్టుకోవాలండి చూడండి అన్ని పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిగడ్డ పేస్ట్ టమాటా పేస్ట్ ఇది కొబ్బరి పేస్ట్ ఇంకా ఇది పౌడర్ ధనియాలు మెంతులు అన్ని కలిపి పౌడర్ చేసి పెట్టుకున్నాను ఇదేమో మిరియాల పౌడర్ అండి ఇలా పచ్చిమిర్చి మనం ఒక దాంట్లో 2 పీసెస్ చేసి ఇలా పొడు పొడు పీసెస్ చేసి పక్కన పెట్టుకోవాలి కరివేపాకు కొత్తిమీర ఇప్పుడు మనం చింతపండు గుజ్జు తీసి నెక్స్ట్ ఏంటో చూద్దాం
చూడండి ఇలా చింతపండు గుజ్జు తీసి మనం పెట్టుకోవాలి చాపల పులుసు చాలా మంచిదండి హెల్త్ కి చాపలు కూడా చాలా ఇష్టమండి నాకు అందుకే మా ఇంట్లో అందరికి ఇష్టం కాబట్టి ఇవాళ ఈ రెసిపీ చేస్తున్నాను నేను నా ఛానల్ కి మీరు కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి గుజ్జు మొత్తం మనం పూర్తిగా దిల్ల పిపి మొత్తం వెళ్ళిపోవాలి అలా మనం తీసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఏం లేకుండా మనం గుజ్జు తీసి ఇలా తీసి పెట్టుకోవాలి ఎక్కువ చింతపండు తీసుకోలేదండి నేను ఎందుకంటే ఎక్కువ పుల్లగ కాదు ఎక్కువ చపాతనం కాదు మీడియం గా ఉంటుంది చూడండి నేను ఒక పెద్ద బేసన్ లో తీసుకున్నాను చింతపండు వాటర్ అదే ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాసెస్ చూపెట్టాలి కాబట్టి మీకు అందుకే నేను ఈ పెద్ద బేసన్ లో తీసుకోవాల్సి వస్తుంది ఇది 2 గ్లాసుల వాటర్ అండి చింతపండుది అయితే ఇంకో గ్లాస్ వాటర్ మనం పోసుకుందాం దీంట్లో మొత్తం 4 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోండి నన్న చూపెట్టు చూడండి ఇంకో గ్లాస్ వాటర్ పోస్తున్నాను ఎందుకంటే మనకు చేపల ముక్కలు మొత్తం ఈ వాటర్ లోనే ఉడుకుతుంది కాబట్టి అందుకే 4 గ్లాస్ వాటర్ తీసుకున్నాం మనం ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి అంటే కొబ్బరి పేస్ట్ ఉంది కదండి ఇది మొత్తం మనం దీంట్లో కలిపేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ట్రై చేయండి తప్పకుండా ఇలా చేస్తున్నాను నేను ఉల్లిపాయ గుజ్జు అండి ఇది కూడా మొత్తం మనం దీంట్లో మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ టమాటా పేస్ట్ అండి టమాటాలు పిల్లలు వచ్చింది తొక్క అది ఇది అని తీసి పక్కన పెడుతుంటారు కాబట్టి అందుకే ఇలా నేను ఇలా చేస్తున్నాను ఇప్పుడు కారం పొడి అండి కారం పొడి 2 నుంచి 3 స్పూన్ తీసుకోవాలండి ఎందుకంటే పులుసు కాబట్టి మనకు టేస్ట్ చాలా బాగుంటుంది ఒక 1/2 స్పూన్ పసుపు అండి ఇందులోనే వేసుకోవాలి కల్లుప్పు అండి ఉప్పు సరిపడా తీసుకోవాలి మనం మిరియాలు అండి మిరియాల పొడి ఇందాక చేశాను కదా ఆ మిరియాల పొడి కూడా దీంట్లోనే మనం కలిపేసుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి మొత్తం మనం దీంట్లో మిక్స్ చేసుకోవాలి ఇది పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాం కదా ఇందాక పచ్చిమిర్చి కూడా మనం దీంట్లోనే వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలి కొత్తిమీర కూడా దీంట్లోనే కట్ చేసుకోవాలండి దీంట్లోనే కట్ చేస్తాను నేను చూడండి కొత్తిమీర కాడలు కూడా మనం దాంతో పాటు సన్నగా కట్ చేసుకుంటే ఆ కాడల్లో ఉన్న ఉడుకుతుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి కాడలు కూడా కట్ చేశాను ఇప్పుడు మొత్తం కలిపి మనం మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక తర్వాత ఏంటంటే మనం ఇందాక పసుపు ఇంకా ఉప్పు కలిపి పెట్టుకున్నాం కదండి చేపలు అయితే ఇప్పుడు దాన్ని మనం దీంట్లోనే వేసుకుందాము చూడండి ముక్క మంచిగా గట్టిగా ఉంటుందండి మనం దీంట్లో కూడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి అందుకే దీంట్లో నేను కొంచెమే వేసుకున్నాను ఇప్పుడు ఈ చేప ముక్కలని మనం దీంట్లో పెట్టుకోవాలి ఒక్కొక్కటి చూడండి చేప ముక్కలు వేసుకున్నాం కదండి మనం మొత్తం ఇలా మంచిగా కలిపేసుకోవాలి ఎందుకంటే మనం వేసిన మొత్తం మిశ్రమం దీంట్లో ఏమేమి వేసాము పీసులకు బాగా పట్టాలి కాబట్టి మొత్తం ఇలా కలిపేసుకొని తర్వాత మనం గ్యాస్ ముట్టించుకొని బాండి పెట్టుకుందాము ఇందాక చేప ముక్కలు మనము కలిపి పెట్టుకున్నాం కదండి దీంట్లో వేసేసుకున్నాను నేను దీంట్లో వేసేసుకొని మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాము చూడండి బాండి పెట్టుకున్నాను నేను ఇది మట్టి కుండలో కనుక మనం చేస్తే మట్టి లాంటి బౌల్లో మనం చేస్తే చాలా బాగుంటుందండి కానీ ఉంది
కానీ మా పిల్లలు వద్దంటున్నారు అందుగురించి నేను ఈ బాండిలో చేస్తున్నాను ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటో చూద్దాం ఇందాక ఇది అంతా మనం కలిపి పెట్టేసుకొని ఫిష్ ని కూడా మనం దీంట్లోనే వేసేసుకున్నాం కదండి ఇప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ దీంట్లో కలిపేసుకోవాలి మన ఇష్టమండి నేనైతే ఒక స్పూన్ సగం వేస్తున్నాను మీరు మీరు ఒకవేళ ఎక్కువ తింటే 2 స్పూన్ 2 1/2 వేసుకోవచ్చు నేను మాత్రం తక్కువనే వేస్తానండి అందుగురించి నేను 1 1/2 వేసాను ఇప్పుడు మనం మంచిగా స్పూన్ తో ఇలా మొత్తం కలిపేసుకోవాలి పీసెస్ కి పట్టేలా మొత్తం ఇలా మొత్తం పీసెస్ కి మొత్తం పట్టేలా కలిపేసుకొని ఇలా చేసి మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి మా అమ్మమ్మ ఇలాగే చేసేదండి అందుగురించి నాకు గుర్తుకొచ్చి చేస్తున్నాను ప్రతిసారి ఇలాగే చేస్తాను చాపల పులుసు అంటే ఇలాగే చేసి 3 నుంచి 4 5 డేస్ దాకా నిల్వ ఉంటుందండి ఇది ఎందుకంటే బయట పెడితే కూడా ఖరాబ్ కాకుండా ఉంటుంది బాగుంటుంది టేస్ట్ చూడండి హీట్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఇది మనం కలిపి పెట్టుకున్నాం కదా ఇది మొత్తం దీంట్లో వేసేసుకుందాము మెల్లగా చూడండి ఇందాక మనం వేసేసుకున్నాం కదా ఫుల్ అయిపోయిందండి పర్వాలేదు ఇది ఒక 10 మినిట్స్ మనము హైలో పెట్టుకొని ఉడికించుకోవాలండి దాని తర్వాత 10 టు 20 మినిట్స్ దాకా ఉడికించుకోవాలండి 10 15 నిమిషాల దాకా మనము హైలో పెట్టుకొని ఉడికించుకున్నాక ఒక 5 నిమిషాలు మనం స్లోలో పెట్టుకొని ఉడికిస్తే సరిపోతుంది ఇప్పుడు ఇది ఉడికినాక మనకు తగ్గిపోతుంది కాబట్టి పర్లేదు ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి ఒక 2 మినిట్స్ 2 నుంచి 3 మినిట్స్ తర్వాత మనం తీసి చూసి దాని తర్వాత మెల్లగా మనం స్పూన్ తో కలపకూడదండి మనం ఇలా బట్టతోన ఇలా పట్టుకొని ఇలా కలుపుకోవాలి ఓకేనా నేను మీకు చూపిస్తాను దీని తర్వాత ఏంటో చూపిస్తాను మీకు ఎలా కలుపుకోవాలి ఎలా లేదో ఒక 10 నిమిషాల తర్వాత మనము ఈ గరం మసాలా మనం మొత్తం వేయించి పొడి చేసుకున్నాం కదండి ఇది వేసేసుకోవాలి ఇది కొంచెం 10 నిమిషాలు హైలో పెట్టుకొని ఉడికించుకున్నాక ఇది ఒక 10 నిమిషాల ముందు మనం ఇది వేసుకోవాలి చూడండి ఎలా ఉడుకుతుందో మనకు ఉడుకుతున్న ఫ్లేవర్ కనిపిస్తుంది ఇక్కడ ఆల్మోస్ట్ 2 నుంచి 3 మినిట్స్ అయిందండి ఇంకా మనకి 7 మినిట్స్ తర్వాత మనము స్లోలో పెట్టుకోవాలి చూడండి ఎలా ఉడుకుతుందో చూస్తున్నారు కదా 5 నిమిషాలు అయిందండి ఆల్రెడీ మనము 10 నిమిషాల వరకు మనం హైలో పెట్టుకొని ఉడికించుకోవాలి తర్వాత దాని తర్వాత మనం సిమ్లో ఒక 10 మినిట్స్ తర్వాత మనం దింపేస్తే చాలా బాగుంటుందండి ఒక 2-3 మినిట్స్ తర్వాత ముందు మనము ఇది పౌడర్ వేసుకోవాలి గరం మసాలా పౌడర్ చూసినారు కదండి చూడండి బాగా ఉడుకుతుంది స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి కమ్మటి వాసన వస్తుంది ఇప్పుడు మనం స్లోలో పెట్టుకుంటున్నాము స్లోలో పెట్టేస్తానండి స్లోలో పెట్టి ఒక 10 మినిట్స్ తర్వాత మనం చూద్దాం చూడండి 10-15 నిమిషాలు అయ్యిందండి ఇప్పుడు మనం ఇది పౌడర్ వేసుకుందాం గరం మసాలా మొత్తం ఇది ఏంటంటే చెప్పాను కదండి మీకు జీలకర్ర మెంతులు ధనియాలు ఇంకా లవంగాలు కలిపి ఇది మనం పౌడర్ చేసుకున్నాం ఇప్పుడు మనం ఒక స్పూన్ వేస్తాం టూ స్పూన్ సరిపోతుందండి ఇప్పుడు మనం దీన్ని ఇలా
మొత్తం ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకుంటే మొత్తం స్పూన్ పెట్టకూడదండి స్పూన్ పెడితే మళ్ళీ పీసెస్ విరిగిపోతాయి అందుకే మనం స్పూన్ పెట్టకుండా ఇలా కలిపేసుకుంటే ఇప్పుడు వేసిన మసాలా పీసెస్ కి మంచిగా పట్టుకుంటుందండి 15 నిమిషాలు అయ్యింది కదండి అందుకే ఇంకా 5 నిమిషాలు మనం స్లోలో పెట్టుకొని ఉడికించుకున్నాక ఆయిల్ ఇలా పైకి వస్తుందండి మనకు తెలిసిపోతుంది ఆయిల్ పైకి వస్తుందంటే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం మనం ఇప్పుడు చూడండి ఆయిల్ కూడా ఎంత పైకి వచ్చిందో రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం బౌల్ లోకి తీసేసుకొని ఎలా అయిందో టేస్ట్ చూద్దాము చూడండి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో తిని చూపిస్తాను చూడండి పీస్ కూడా ఇంత కూడా ఇరిగిపోలేదండి ఎలా ఉందో ముక్క అలాగే ఉంది చూడండి ఇప్పుడు మనం టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను చూడండి చాలా సూపర్ గా ఉందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూడండి స్మెల్ కూడా చాలా బాగుందండి ఇప్పుడు ఇది ఎలా ఉందో మా పిల్లలకు తినిపించి చూపిస్తాను చూడండి మా పాపకి తినిపిస్తున్నానండి చాలా మంచిగా ఉందండి మా అమ్మ బిర్యానీ చూసి థ్యాంక్ యూ ఫర్ ఫార్చ్యూన్ చాలా బాగుందంట అండి మా పాప చెప్తుంది చాలా టేస్టీగా అయిందంట కర్రీ నా వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండి నా కర్రీ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి తప్పకుండా నా వీడియోకి కొత్తగా వచ్చిన వాళ్ళు నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఓకే అండి థ్యాంక్ యూ కీప్ వాచింగ్